నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రముఖ సీనియర్ నటుడు, హీరో, కరాటే మాస్టర్ సుమన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మొదటిసారిగా జాతీయ స్థాయి కుంఫూ కరాటే తఖండో ఛాంపియన్షిప్ 2024 ఈ నెల 22న యూసుఫ్గూడ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో పోటీలు జరుగుతున్నాయని, ఈ పోటీలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సింధు ఒక మహిళ, మొదటిసారిగా కరాటే కుంఫూ పోటీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కరాటే చిన్నపిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ సమావేశంలో సంపత్ కుమార్, జబర్దస్త్ వాసు తదితరులు పాల్గొన్నారు. సైడ్కి వచ్చేయండి మీరు. పట్టుకోండి ఒకటి సార్. ఇంకే మాస్టర్ ఇంక ఇదిరండి. మీరు జరగండి అన్న. మేడం మేడం ఇక్కడ చూడండి. సో నేను షూటింగ్కి వచ్చినప్పుడంతా నేను వన్ డే ఎక్స్ట్రా పెట్టుకుని, లేదా వన్ డే ముందు వచ్చి ఎవరైనా అడిగితే విలేజెస్కి వెళ్ళిపోయి ఫాస్ట్ ట్రాక్ గురించి చెప్పడం, ప్రమోట్ చేయడం అలా చేశాను. మన ఎట్లా విత్తనాలు పెడతాము అట్లా పెట్టి వచ్చారు. ఈరోజు ఏంటంటే చూస్తే విలేజెస్లో అమ్మాయిలు నేర్చుకుంటున్నారు, చిన్న చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు. చాలా ఆ టైంలో అంటే 89 నుంచి నేను ఫెడరల్ యూనివర్సిటీ ఇక్కడే వచ్చాను. రీసెంట్లీ అంటే అప్పుడు చాలామంది తమిళనాడు అంటే ఆంధ్రప్రదేశ్ అన్న సమయంలో నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసి 89 వచ్చి 93 ఇండస్ట్రీ చుట్టాను. ఆ 89 ప్రాసెస్లో నేను మార్షల్ ఆర్ట్స్ ఫంక్షన్స్ నుంచి నేను సింధుని వస్తున్నాను. తర్వాత నేను లక్ష్మీ నేను చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ బోత్ ది లేడీస్ హియర్, బికాస్ ఒక మహిళ ఈ అన్ని చేయడం చాలా కష్టం. ప్రాక్టికల్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అయినప్పటికీ ఇద్దరు ఒక మిషన్ లాగా తీసుకొని తీసుకొచ్చారు. కాంపిటీషన్ స్పోర్ట్స్ ముఖ్యంగా జెన్స్ ఏర్పడుతుంది. ఎవరైనా దాని స్పోర్ట్స్ ఏర్పడుతుంది అట్లాంటి దాంట్లో తాము ఒక 1500 మెంబర్స్ ఈ యొక్క నేషనల్ ఛాంపియన్షిప్ చేస్తాము అని చెప్పి నాకు చెప్తే కూడా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు తెలుసు. లేదు ఇట్లాంటి ఒక దేవర్షన్ తేడానే నాట్ డిజిటాస్ తను నా ఫ్రెండ్స్ వచ్చి ఫ్రెండ్స్ వచ్చి ఫ్రెండ్స్ వచ్చి నా నాన్న అనుకుంటున్నా నా కృష్ణ కళని 10 మందికి పంచాలి, నా కృష్ణ కళని 10 మందికి నేర్పించాలి అని ఒక సంకల్పంతో ముందు చెప్పిన సింధు తపస్సుకి అభినందన తెలుపుతూ